ఎక్కువ టైం తీసుకోను. ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ఏంటి అడి చూస్తున్నారు మిమ్మల్ని అన్నది? ఫ్లైట్లో అన్నయ్య కన్నా ఈయన ఇలా కూర్చొని ఆయన ఓనర్ లాగా, అన్నయ్య ఏమో ఈయనతో జర్నీ చేసినట్టు ఈయన స్టిల్ ఇచ్చాడు. మార్నింగ్ కూడా హాయ్ అని వెళ్ళిపోయాడు. ఎక్కడో బాగా కాలుతున్నట్టుంది సార్, ఇన్ని సార్లు అంటున్నారంటే అర్థమవుతుంది. బాగా ఎక్కువ యాటిట్యూడ్ సార్. నమస్తే సార్. పెద్దలందరికీ, ప్రముఖులకి అందరికీ నమస్కారం సార్. చిన్నప్పటి నుంచి అన్నయ్య తెర మీద కనిపిస్తే సీట్లో కూర్చొని కేరింతలు అరుపులు ఆయన స్ఫూర్తిగా చేసుకొని ఇంత దూరం వచ్చి ఆయన పక్కన కూర్చునిపెట్టుకొని అన్ని మధురమైన జ్ఞాపకాలు ఇచ్చారు అన్నయ్య నాకు. ఆ తెర ముందు కూర్చొని అరిచే అరుపులు, ఆ స్ఫూర్తి తీసుకొని ఇక్కడ వరకు వచ్చి, హైదరాబాద్ వరకు వచ్చి ఈ రోజున తెర మీద ఆయన పక్కన నటించే అవకాశం ఇచ్చారు సార్. ఇది ఎప్పటికీ జీవితాంతం నాకు ఇది పెద్ద అచీవ్మెంట్ సార్. నాకు ఇలాంటి అచీవ్మెంట్ నాలాంటి ఫ్యాన్స్ అందరికీ ఇస్తూనే ఉన్నారు. ఇది కొనసాగి ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్. అండ్ అలాగే మిమ్మల్ని స్ఫూర్తిగా చేసుకుని ఇక్కడికి వచ్చేది కేవలం నటినటులు కాదు సార్, డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, కొరియో మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలాగ అన్ని శాఖల నుంచి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వస్తున్నారు సార్. ఈ స్ఫూర్తి ఎప్పుడూ కొనసాగాలి సార్. మీరు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి సార్. మా లాంటి నటీనటులకి స్ఫూర్తిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. రేపు అక్టోబర్ 5 మెగా అభిమానులందరూ రెడీగా ఉన్నారు సార్, విజిల్ కొట్టడానికి, చొక్కాలు చింపుకోవడానికి, థియేటర్ దద్దరికి వెళ్ళడానికి. సో అక్టోబర్ 5 గాడ్ ఫాదర్ ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రాజా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. నాకేం అర్థం కాలేదు, మాట్లాడలేదు సార్. అండ్ షఫీ గారు, షఫీ గారు.